జనరల్ గా రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర మొదలెట్టి ఒక సక్సెస్ఫుల్ వ్యక్తిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది రాజశేఖర్ రెడ్డి గారు. ఎవరు చేసినా కూడా రాజశేఖర్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని పాదయాత్రలు చేసుకుని ముఖ్యమంత్రులు అయినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి గారు 99 నుంచి 2004 దాకా సిఎల్పి అంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉండి 1978 నుంచి ఒక శాసనసభ్యుడిగా ఎంపీగా అనేక పదవులు పొంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద ఆయనకు పూర్తి అవగాహనతో ఆయన చంద్రబాబు నాయుడు ఆ రోజు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించలేకపోవడం కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి అనేక సమస్యలను దృష్టిలో పెట్టుకుని మేము అధికారంలోకి వస్తే మాకు ఒకసారి అధికారం ఇవ్వండి, అధికారంలోకి వస్తే మేము ఈ కార్యక్రమాలు చేస్తాం, ఈ పనులు చేస్తాం, మాకు ఓటేయమని చెప్పి ఆయన అడిగాడు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా 75 నుంచి రాజకీయాల్లో ఒక శాసనసభ్యుడిగా, ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా నాకు ఒకసారి ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వండి, ఈ సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, రైతాంగానికి ఈ సమస్యలు ఉన్నాయి, వృద్ధులకి వికలాంగులకి వితంతులకి ఇటువంటి సమస్యలు ఉన్నాయి, నీటి సాగునీరు ప్రాజెక్టులు లేక చాలా ఇబ్బందులు పడేటువంటి రైతాంగం పడేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉండి నాకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ సమస్యను కూడా పరిష్కరించలేదు, నాకు అవకాశం ఏమన్నారు. ఆ రోజు రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించారు, వాస్తవమే కదా ఆయన ఇంత 75 నుంచి ఒక పార్లమెంట్ సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, మంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఇన్ని కార్యక్రమాలు చేశారు, ఈరోజు అధికారం ఇస్తే కనుక చేస్తానంటున్నాడని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి గారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ రాష్ట్రంలో అనేక సాగునీరు ప్రాజెక్టులు కానివ్వండి, 17 లక్షల మందికి ఉన్నటువంటి పెన్షన్లే 74 లక్షలకు తీసుకెళ్తాం, ఇందిరామ్ ఇళ్ళు అని చెప్పి 45 లక్షల మందికి ఇళ్లు నిర్మాణం చేసేవటం, అనేక సాగునీరు ప్రాజెక్టులను తీసుకొచ్చి ప్రజలకు అందించడం, అనేక కార్యక్రమాలు చేసి మళ్ళీ రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నుకోవటానికి అవకాశం కల్పించారు. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి మాట కట్టుబడి చేశారు కాబట్టి. ఆ తర్వాత 2004 నుంచి 14 దాకా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు లేడు, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేసేస్తున్నారు, నేనైతే కాపాడుతాను, ఈ రాష్ట్రం ముక్కలైపోయింది కాబట్టి ఈ విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి నేనైతే నా అనుభవంతో నేను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను అనే కళ్ళబొల్లి కబుర్లు చెప్పి పాదయాత్ర చేశాడు. అయితే ప్రజలు ఆల్టర్నేటివ్లో చంద్రబాబును నమ్మారు, ప్రతిపక్ష నాయకుడికి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేశారు. చంద్రబాబు నాయుడు అనేవాడు కుక్కతోక వంకర, చంద్రబాబు నాయుడు బుద్ధి పేద ప్రజానీకానికి వ్యతిరేకంగా పనిచేస్తాడు, ఇతని వలన ఈ రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి 2014 ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడికి మీరు మళ్లీ అధికారం ఇచ్చినా కూడా ఎటువంటి మార్పు లేదు ఇతనిలో, ఇతనికి నమ్మి మీరు మోసపోయారు కాబట్టి నా తండ్రి పాలన తీసుకొస్తాను నేనని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేస్తే మూడోసారి చంద్రబాబు నాయుడిని కాదని జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. ఇప్పుడు లోకేష్ అనేవాడు ఏ హోదాలో చేస్తున్నాడు.